సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని పురాణాలలో చెప్పబడింది. అదే రీతిలో చైత్ర పౌర్ణమి కూడా ఎంతో విశేషాన్ని కలిగి ఉంది. ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ పరిపూర్ణంగా కనిపించేది ఈ చైత్ర పౌర్ణమి నాడే. అందుకే దీనిని మహాచైత్రి అని కూడా అంటారు. వాల్మీకి మహర్షి చైత్ర శ్రీ మానాయం మాసః అని ఈ మాసాన్ని గురించి వివరించారు. చైత్రమాసంలో తొలి రోజున ఉగాది పండుగ, నవమి రోజున సీతారాముల కళ్యాణం అంతా కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఇక చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో విశేషతను కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివపార్వతులు ఆది దంపతులు, వారి అనుగ్రహంతోనే జీవులు మనుగడ కొనసాగుతుంది. స్వామివారి అనుగ్రహంతోనే భక్తుల పాపాలు పటాపంచలైపోతాయి. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక అమ్మవారి చల్లని చూపు వలన సంపదలు, సంతాన సౌభాగ్యాలు లభిస్తాయి. మీకున్న సకల దోషాలు తొలగిపోయి సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది. అంతేకాకుండా ధనవృద్ధి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ రోజుకు మరొక ప్రత్యేకత ఉంది. మహాశివ భక్తురాలైన అక్క మహాదేవి ఈ రోజునే జన్మించింది. 12వ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి సాక్షాత్తు పరమశివుడిని తన భర్తగా భావించి ఆ స్వామిని సేవకు జీవితాన్ని అంకితం చేసింది. కొంతమంది అక్క మహాదేవి జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. చైత్ర పౌర్ణమి ఈ రోజున శివాలయాలను దర్శించి ఉమామహేశ్వరులకు కళ్యాణ ఉత్సవం జరిపిస్తూ ఉంటారు. ఈ వేడుక జరిపించినా లేదా కండ్లారా దర్శించినా చాలు, శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయి. భార్యాభర్తలు కలిసి కళ్యాణంలో పాల్గొంటే వారి మధ్య గల ప్రేమ, అన్యోన్యత మరింత బలపడుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. చైత్ర పౌర్ణమి చిత్తా నక్షత్రంలో ఏర్పడుతుంది. యమలోకంలో పాపాల చిట్టాలను రాసే చిత్రగుప్తుడు సూర్యవంశంలో చిత్తా నక్షత్రంలో జన్మించాడు. అందుకే కొంతమంది చిత్రగుప్తుని ఆరాధన, నోములు ఈ రోజున చేస్తారు. దాంతో వారి జన్మజన్మల పాపాల నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. కావున మీరు కూడా రేపు చైత్రమాసంలో వచ్చే చైత్ర పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన ఆ శివపార్వతుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవిస్తారు. మర్చిపోవద్దు,